బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హీరో రాజ్ తరుణ్ కి బిగ్ రిలీఫ్ దొరికింది నార్సింగి కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది అయితే లావణ్య వేసిన కేసులో హైకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది లావణ్యతో పెళ్లి జరిగినట్టు ఆధారాలు లేవండి హైకోర్టు పెళ్లి శుభలేఖ అడిగింది ధర్మాసనం అయితే తమకు సమయం కావాలని లావణ్య తరపున న్యాయవాది అడిగారు గతంలో లావణ్య ట్రాక్ రికార్డు సరిగ్గా లేదని రాజ్ తరపున తరపున న్యాయవాది ఆరోపణలు వినిపించారు అక్కడ అయితే హీరో రాజ్ తరుణ్ కి ముప్పైకి పైగా సినిమాలు చేశాడంటున్నారు రాజ్ తరుణ్ తరపు న్యాయవాది ఇక ఆధారం లేకుండా కేసు నమోదు చేశారంది కేసు నమోదు చేశారంటూ ఆ న్యాయవాది చెప్పుకొచ్చారు లావణ్య ఆరోపణలపై ఆధారం లేవన్న కారణంగా రాజ్ తరుణ్ కి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది అయితే పెళ్లి కార్డు అడిగింది హైకోర్టు ధర్మాసనం కానీ పెళ్లి కార్డు కోసం తమకు సమయం కావాలంటూ రాజ్ తరుణ్ తరపు లావణ్య తరపున లాయర్ చెప్పడంతో ఈ కేసు బిగిపోయే చాలా స్పష్టంగా అర్థమవుతోంది అయితే ఇద్దరి మధ్య కొన్ని ఆరోపణలు కూడా జరిగాయి ఆ తర్వాత రాజధాను కి బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు నిర్ణయం తీసుకుంది ఎస్ దీనికి సంబంధించి మరి తాజా సమాచార ప్రతినిధి పెట్రీషియా అని ఇస్తారు ఎస్ పెట్రీషియా సో ముందస్తు బెయిల్ కోసం రాజధాను హైకోర్టు ఆశ్రయించాడు అనుకునే విధంగా నాకు బిగ్ రిలీఫ్ దొరికింది ముఖ్యంగా లావణ్య వేసినటువంటి కేసులో తమ ఇద్దరికి పెళ్ళయింది నన్ను మోసం చేశాడు అబోర్షన్ రకరకాల ఆరోపణలు చేసింది ముఖ్యంగా ఆ పెళ్లి కార్డు అడిగినప్పుడు ధర్మాసనం పెళ్లి కార్డు చూపించలేకపోయింది ఇప్పటివరకు మీడియాలో కూడా ఎక్కడ తన వివాహం జరిగినట్టుగా ఆధారాలు ఫోటోలు కానివ్వండి లేకుంటే పెళ్లి కార్డు ఎక్కడ చూపించలేదు కోర్స్ అక్కడ ధర్మాసనం అడిగినప్పుడు కూడా చూపించకపోయేసరికి బెయిల్ వచ్చింది సో లావణ్య దగ్గర ఇంకేమైనా ఆధారాలు ఉన్నాయా కేవన్నీ కూడా కానీ భావించాలా హీరో రాజ్ తరుణ్కి ఏదైతే బిగ్ రిలీఫ్స్ అని చెప్పొచ్చు నార్సింగ్ కేసులో ముందస్తు బెయిల్ అయితే మంజూరు చేశారు ఏదైతే యాంటిస్పేటరీ బెయిల్ అయితే మంజూరు చేయడం అయితే జరిగింది ఒక ఒకవైపు అయితే హైకోర్టులో మాత్రం పెళ్ళి శుభలేఖ అయితే అడగడం అయితే జరిగింది మాకు సమయం కావాలి అంటూ లావణ్య తరఫు ఉన్న అడ్వకేట్ అడగడం అయితే జరిగింది ఒకవైపు మాత్రము పెళ్ళికి సంబంధించిన ఎవిడెన్స్ మీరు సబ్మిట్ చేయాలి అని చెప్పడం అయితే జరిగింది ఒకవైపు కూడా రాజ్ తరుణ్ సుమారుగా ముప్పై వరకు ఏదైతే సినిమాలు చేయడం అయితే జరిగింది పూర్తిగా కూడా దిలీప్ శుంకర్ ఎవరైతే లావణ్య తరపు ఉన్న అడ్వకేట్ కూడా మాకు ఒక రెండు రోజులు గడువు ఇవ్వండి ఖచ్చితంగా మేము మీ ముందు ప్రవేశిస్తామని అడిగినప్పటికీ కూడా పూర్తిగా హైకోర్టు మాత్రం దీన్ని అనలైజ్ చేయడం అయితే జరిగింది ఒకవైపు గతంలో గుంటూరులో ఇచ్చిన మస్తాన్ సాయి మేరకు కూడా ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ఇప్పుడు ఇతని మీద కూడా ఎలిగేషన్స్గా భావిస్తున్నారు అదే విధంగా కూడా పూర్తిగా ఏదైతే మ్యారేజ్ జరిగింది అని మీరు ఆరోపిస్తున్నారో దానికి తరపున ఎవిడెన్స్ ఏదైతే పెళ్ళి ఫోటోలే కానీ లేకపోతే పెళ్లికి సంబంధించిన మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ ఖచ్చితంగా పెళ్లి కార్డ్ అయినా కానీ పూర్తిగా ఎవిడెన్స్ మాకు ఇవ్వాలంటూ న్యాయస్థం కోరడం అయితే జరిగింది దాని ప్రకారం మాకు మాకు రెండు రోజులు గడువు కావాలి అని ఎవరైతే లావణ్య తరపు ఉన్న అడ్వకేట్ అడగడం అయితే జరిగింది పూర్తిగా కూడా తనకున్న బ్యాడ్ ఏదైతే గతంలో ఉన్న కండక్ట్ బట్టి అనలైజ్ చేసి తన ట్రాక్ రికార్డు బట్టి బెయిల్ అయితే రాజకీయ ఇవ్వడం అయితే పూర్తిగా జరిగింది ఒకవైపు కూడా వీళ్ళు మాత్రం రెండు రోజుల గడువు ఇవ్వండి అని మెజిస్ట్రేట్ కోరినప్పటికీ కూడా లేదు మేము ముందస్తు బెయిల్ మంజూరు చేస్తున్నామని రాజ్కి మాత్రం బెయిల్ మంజూరు చేయడం అయితే జరిగింది సో అంటే ఆధార్ అడిగినప్పటికీ అప్పుడు చాలా సార్లు ఆర్టీవీ కావచ్చు ఇంటర్వ్యూల్లో మనతో పడినప్పుడు కావచ్చు ఇతర మీడియా సంస్థలు కూడా చాలా వరకు కూడా లావణ్య చేసిన ఆరోపణల విషయంలో ముఖ్యంగా పెళ్లికి సంబంధించిన విషయాల్లో ఆధార్ అడగడం జరిగింది చాలా వరకు కూడా చూపిస్తాను కోర్టులో సమర్పిస్తా కోర్టులో ఉన్నాయి కోర్టులో సమర్పిస్తా అంటూ కూడా ఆవిడ చెప్పుకొచ్చింది కానీ ఈరోజు ఏకంగా కోర్టు అడిగినా కూడా అంటే అదంతా కూడా అవాస్తవం అవా ఆరోపణగానే భావించాలా ఎస్ ఒకవైపు మాత్రము రాజ్కి సంబంధించిన లాయర్ మాత్రం గట్టిగా వాదనలు వినిపిస్తున్నారు రెండు ఇరు వర్గాల్లో రెండు వైపులు కూడా గట్టిగా ఈ రోజు మాత్రం వాదనలు వినిపించారని కూడా పూర్తిగా తెలుస్తుంది మరి ఇవాళ మాత్రము ఏదైతే మెజిస్ట్రేట్ అడిగినప్పుడు మీరు ఖచ్చితంగా మ్యారేజ్ అయిందని ఏదైనా ఎవిడెన్స్ ప్రూఫ్ చేయండి అని అడిగిన తప్పుడు ఏదైతే లాయర్ మాత్రం రెండు రోజుల గడువు కావాలి ఖచ్చితంగా అని కోరడం అయితే జరిగింది దీనికి మాత్రం కోట అంగీకారం అయితే చేయలేదు పూర్తిగా కూడా బెయిల్ అయితే మంజూరు చేస్తున్నామని కోర్టు చెప్పడం అయితే జరిగింది అంటే మళ్ళీ వచ్చే వాదనలో ఇంకా ఎటువంటి వాదనలు వినిపిస్తారు అదే విధంగా ఎటువంటి ప్రూఫ్స్ వీళ్ళు సబ్మిట్ చేస్తారని ఉత్కంఠగా మారిందని కూడా పూర్తిగా చెప్పాలి అంటే పెట్రిషా గతంలో లావణ్య చాలా సార్లు కూడా నేను కోర్టుకు సమర్పిస్తాను పూర్తి ఆధారాలు ఉన్నాయి ఆభాషణకు సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి పెళ్లికి సంబంధించిన ఫోటో సెల్ఫీస్ తీసుకున్నామంట చెప్పింది చాలా ఆరోపణలు చేసింది కానీ ఈ రోజు ఏకంగా ధర్మాసనం అడిగినా కూడా అవి ప్రొవైడ్ అంటే తదుపరి వాదన ఉన్నా కూడా ఆవిడ ఏ రకంగా తీసుకొచ్చే అవకాశం ఉంది ఇంటికి ఆధారం ఎస్ ఇన్ ఇంతకీ అందరికీ ఇదే క్వశ్చన్ మార్క్ అయితే ప్రస్తుతం అయితే రేజ్ అవుతుంది ఎందుకంటే హైకోర్టు అడిగినప్పటికీ ధర్మాసనం అడిగినప్పటికీ కూడా వీళ్ళు సబ్మిట్ చేయకపోవడం అనేది చాలా క్వశ్చన్ మార్క్ ఇంతకీ ఇవంత ఎలిగేషన్స్గా భావిస్తున్నామా లేకపోతే ఇంకా ఏంటి అనే క్వశ్చన్స్ కూడా అనేక క్వశ్చన్స్ ఇప్పుడైతే వెలుగులోకి వస్తున్నాయి ఒకవైపు మాత్రం ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రము రెండు రోజుల గడువులు అడిగినప్పటికీ కూడా హైకోర్టు అయితే గడువు ఇవ్వలేదు ముందు బేలు బెయిల్ బేలు మాత్రం రాజ్ తరుణ్ కి మంజూరు చేశారు నెక్స్ట్ వచ్చే ఫర్దర్ వాదనలో అయినా కానీ ఎవిడెన్స్తో మీరు రావాలి అంటూ న్యాయస్థానం చెప్పడం కూడా జరిగింది పూర్తిగా రెండు వైపులో ఒకవైపు రాస్తరుణ్ వైపు మరోవైపు లావణ్య తరపున అడ్వకేట్లు ఇద్దరికి కూడా నెక్స్ట్ వచ్చే వాదనలో ఎవిడెన్స్తో సహా మీరు రావాలి అంటూ పూర్తిగా చెప్పడం అయితే జరిగింది సో మొత్తం మీద లావణ్య చేసిన ఆరోపణలు ఈ రోజు ఏకంగా ధర్మాసనం ఆధారణ సమర్పించలేకపోయింది ముఖ్యంగా ధర్మాసనం రేజ్ చేసిన ఒకే ఒక అంశం మీ కనుక నిజంగానే పెళ్లి అయి ఉంటే వెడ్డింగ్ కార్డు అడిగింది వెడ్డింగ్ కార్డ్ చూపించలేకపోయింది లావణ్య అయితే ముఖ్యంగా రాజ్ తరుణ్ తరపున న్యాయవాది ఎవరైతే అక్కడ వాదనలు వినిపించారో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు రాజ్ తరుణ్ ముప్పై సినిమాలకు పైగా యాక్ట్ చేశారు చాలా మంచి పేరుంది కాబట్టి